ఈరోజు కరాచీ హల్వా ఎలా చేయాలో చూద్దాము. నేను ఇక్కడ 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను. అందులో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి షుగర్ కరిగించుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు 1 కప్పు కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లో తీసుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు అది బాయిల్ అవుతుందిగా షుగర్ సిరప్, అందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అందులో కొద్ది ఇలాచి పౌడర్. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడగంటేస్తుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. ఇలా తిక్కుగా మారే వరకు కలుపుకొని ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్నాను, అందులో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు 2 గంటలు చల్లారనివ్వాలి. 2 గంటల తర్వాత ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. షేప్ మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. టేస్టీ కరాచీ హల్వా రెడీ.